కామెడీ చేస్తావా అది వ్యంగ్యం అనుకుంటున్నావా తప్పు కదా సో ఈజీ అయిపోయింది మీకు గుర్తుందా మన మిత్రులు ఎవరో అడిగారు ఫస్ట్ డే ఆయన క్యాంపస్ అది గణపతి కాంప్లెక్స్ నుంచి ప్రచారం మొదలు పెడితే ఎవరు అడిగారు ఇలాగా అదేంటి సార్ మీ వెనకాల వినాయకుడు ఉన్నారు కదా అంటే నేను ఇక్కడి నుంచి దాని ఏమంటారు క్యాంపెయిన్కి వచ్చాను స్టార్ట్ చేశాను ఆ వినాయకుడు అక్కడ ఉన్నాడు ఎందుకున్నాడో తెలీదు ఆయన ఎందుకున్నాడో వెళ్ళి ఆయన అడగండి అంటాడు సో ఇవన్నీ చెప్పదలుచుకోలేక ఇక్కడ దాకా ఆగాము ఇప్పుడు బాధ వేస్తుంది భయం వేస్తుంది బెంగగా ఉంది ఊరుకుంటుంటే ఇలాగే పెట్టేకిపోతారు కదా ఒకవేళ పొరపాటున స్టాచ్యూ గురించి మాట్లాడతాడు రేపు పొద్దున మేమేమనుకుంటున్నాము ఈ దీంట్లో ఈ డైరీ ఉంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ డైరీలో ఉంటే విత్ ది డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎన్టీ రామారావు అండ్ నాగేశ్వరరావు కాంతారావు గారు లేరు డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు లేరు పైడి జయరాజులు గారు లేరు అందుకే ఈ పోస్టర్లో కాంతారావు గారు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి శ్రీ పైడి జయరాజు గారుల దివ్య ఆశీస్సులతో అన్నాం మీరు లేడీ సూపర్ స్టార్ అనుకున్న విజయశాంతి గారిని ఆవిడ మెంబర్ కాదని చెప్పేస్తే ఇన్స్పైర్డ్ బై విజయశాంతి గారు అన్నాం అది తెలియదు దీనికి సంబంధించినంతవరకు చాలా ఇంపార్టెంట్ విషయం అన్ఫార్చునేట్లీ చాలామంది ఇగ్నోర్ తమ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఆర్టిస్టులందరూ మాలో సభ్యులా కాదా అన్న అంశాన్ని సదరు నిర్మాతే ధృవీకరించుకోవాలి ఒకవేళ మా సభ్యులు కాకపోతే వారిని వెంటనే మా సభ్యులుగా చేర్చేందుకు తగిన చర్యలు నిర్మాత కైకొనాలి అవసరమైతే ఆయా ఆర్టిస్టుల పారితోషికాల నుంచి మినహాయించుకుని మా సభ్యత్వ రుసుము చెల్లించాలి అని 10 సంవత్సరాల క్రితం పెడితే 2 ఏళ్ల క్రితం విజయశాంతి గారు సరిలేదు నీకెవ్వరు అనే మహేష్ బాబు గారి దాంట్లో ఉంటే ఈ దీని ప్రకారం ఆవిడ మెంబరే షీఈస్ డీమ్డ్ టు బీ ఎ మెంబర్ ఇలాగా చాలామంది ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఉన్నారు మీరు ఆశ్చర్యపోతారు రసమయ్య బాలకృష్ణ గోరెట్టి వెంకన్న విమలక్క దేశపతి శ్రీనివాస్ తర్వాత ఎండమూరి వీరేంద్రనాథ్ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ఐఏఎస్ కేవీ రమణాచారి గారు అలాగే కొమ్మిడి విశ్వేందర్ రెడ్డి అశోక్ బాబు దెన్ మన తరుణ్ భాస్కర్ ఎంతమంది పేర్లు చెప్పను వీళ్ళందరూ డీమ్ టు బి మెంబర్స్ బట్ నో అడ్మిషన్ అని కొన్ని చోట్ల బోర్డు పెడతారే 100,000 రూపాయలు కడితే తప్ప మీరు ఇక్కడికి రాదు 100,000 రూపాయలు కట్టగలిగిన విజయశాంతి గారు లాంటి వాళ్ళని అవమానం చేసి ఇన్సల్ట్ చేసి అండ్ దూరం పెట్టేసి దూరం చేసేస్తారా కట్టలేని వాళ్ళని ఎలాగూ కట్టలేం కదా ఈ తెలంగాణ బతులు ఇంతేనా మళ్ళీ ఏమనంటే ప్రాంతీయవాదం అంటావా ప్రాంతీయవాదం ఏంటి బాబు రాష్ట్రాలు వేరైనవి ఎఫ్డిసి వేరైంది సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ వేరైంది భాషలు వేరైనవి అక్కడ అధికార భాషా సంఘం ఉంది ఇక్కడ అధికార భాషా సంఘం ఉంది భాషా దినోత్సవాలు సపరేట్ అయిపోయినాయి వెల్ ఇవన్నిటినీ కాదు కానీ ఎలక్షన్కి సంబంధించినంత వరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మా స్టాండ్ ఏమిటంటే ఇటువంటి వైరస్ అయిన ప్రకాశ్ రాజు గారిని ఓడించండి తెలంగాణ బిడ్డలందరికీ ఓటేయండి అన్నది మా నినాదం దెన్ ఫైనల్గా ఇంకొక 2 నిమిషాలు మాత్రం చెప్తాం ఇవన్నీ మాకు తెలిసే రక్ష అనే ఆర్గనైజేషన్ దాంట్లో మాకు అడ్వైజర్స్గా పద్మశ్రీ డాక్టర్ హనుమాన్ చౌదరి గారు నేను ప్రెసిడెంట్ సెక్రటరీ అనురాధ గారు అడ్వైజర్సు రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ పిఎల్ఎన్ శర్మ